గోవాలో నేటి నుంచి G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 21, 22 తేదీల్లో G20 టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే G20 ప్రతినిధులు గోవాకి చేరుకున్నారు. ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ ఈ రంగంలో కూడా చాలా సమస్యలున్నాయి. దీంతో ప్రస్తుత పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి పరస్పర సహకారంపై వర్కింగ్ గ్రూప్ ఉమ్మడి ప్రకటనను ఆమోదించనుంది. గోవాలో నేటి నుంచి G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 21, 22 తేదీల్లో G20 టూరిజం మినిస్టర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే G20 ప్రతినిధులు గోవాకి చేరుకున్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. అయినప్పటికీ ఈ రంగంలో కూడా చాలా సమస్యలున్నాయి. దీంతో ప్రస్తుత పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన జీ ట్వంటీ టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి పరస్పర సహకారంపై వర్కింగ్ గ్రూప్ ఉమ్మడి ప్రకటనను ఆమోదించనుంది.